గత చరిత్రను తెరమరుగేసి ఆయన చరిత్ర, ఆయన కుటుంబ చరిత్రను శాశ్వతంగా ఉంచాలనే ఉద్దేశంతో కుట్రవంతుల భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పండాగము. ఇంత ఘోరమైన ఇవాళ రాజ్యాంగంలో మొత్తం కొత్త రాయనట, మార్చలే కాదు, సవరణ కాదు, రాజ్యాంగాన్ని రాయనట, తిరిగి రాయనట. అంటే ఈయన లోపలటువంటి కసి అక్కసు మొత్తం ఇలా బయటకు వచ్చింది, అలా అసలు కుట్ర మొత్తం బయటకు వచ్చింది, గతం నుంచి చెప్తాను. ప్రపంచంలో అన్ని దేశాలు మార్చుకునే, కానీ భారతదేశము 75 సంవత్సరాల నుంచి సవరణలు చేసింది తప్ప తిరిగి దాన్ని ఇప్పుడు కోరుకోలే. ఇది కేవలం భారతదేశం మాత్రమే. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి స్ఫూర్తి ప్రదాత, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నువ్వు రాస్తావా? జాతికి పిలుపునిస్తున్నావా నువ్వు? ఏపీకి రానికి నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ఉద్ధరించడానికి? వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమాన పరుస్తావా నువ్వు? ఇంత లోపల, ఇంత లోపల ఆ అహంకారము ఎంత దాగి ఉందో ఇవ్వ సమాజం వల్ల చర్చ సడని వల్ల. అరే రాజ్యాంగాన్ని రాయాలంటే ఇంతకంటే మురికతో నాకు అర్థం కాలే. ఆలోచించాలి భారత సమాజం, ఆలోచించాలి తెలంగాణ సమాజం, ఆలోచించాలి దళిత బడుగు బలహీన వర్గాలు ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీ మీద మన మీద ఏ విధంగా కసితో ఉన్నాడో, ఏ విధంగా లోపల ఆయన కసితో ఉన్నాడో ఇలా బయట వచ్చింది వాళ్ళ. అసలు ఎప్పుడు బయటకు వస్తాయి కదా, డిప్రెషన్ అప్పుడు, మత్తి తప్పినప్పుడు, చిన్న కూడా వాగినప్పుడు బయటకు వస్తే, బయటకు వచ్చింది వాళ్ళ. ఇది కుట్ర. అందుకే ఒక దళితుడైన రాష్ట్రపతి ప్రసంగాన్ని నేను బహిష్కరించిన, అక్కడ అవమానపరిచిన. కాళేశ్వరం ప్రాజెక్ట్, గద్ద పెద్ద ప్రాజెక్టే కట్టాలంటున్నావు నువ్వు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఎవడు అడుగున్నాడు? నీ తాత అడుగున్నాడు. బయటకు వచ్చి ఎందుకు ప్రశ్నిస్తావు, ఎందుకు ప్రతిష్ఠిస్తావు? 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు స్థాపిస్తావు నువ్వు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతికి, జయంతికి ఎందుకు వస్తావు? ఇలా బయటపడ్డ రాష్ట్రపతి, దళితుడ రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని ఎందుకు బహిష్కరించినావు? ఇప్పుడు విన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తావు? అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమానికి ఎందుకు వస్తలేవో ఇవాళ బయటపడ్డ నీ కడుపులో దాచుకున్న దారుణం అంతా ఇవాళ బయటకు వచ్చింది వాళ్ళు. ఇప్పుడు తెలిసింది సంగతి ఏదని కొత్త దళిత సమాజానికి ఇద్దరు తెలిసింది వాళ్ళు. అమ్మ బిడ్డ నువ్వు ఇంత ఊరుకుని, ఇంత దళిత ద్రోహి, మళ్ళా దళిత మేమే దళిత ద్రోహులు. ఈయన ఇతను చెప్పిండు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరిగి రాస్తుంది. వీళ్ళు ఇంత ముందు గతంలో భారతీయ జనతా పార్టీ అప్రతిసపాలు చేసి వాళ్ళ ఇవాళ బయటకు వచ్చింది కదా, ఇలా రాజ్యాంగం రాస్తానమా, తిరిగి రాస్తానమా? మేము స్ఫూర్తి కేంద్రాలు చేస్తాం అంబేద్కర్ గారి స్ఫూర్తి గారు తర్వాత కేంద్రాలు స్ఫూర్తి కేంద్రాలు పనిచేస్తామని అభివృద్ధి చేస్తాం స్ఫూర్తి కేంద్రాలను. నువ్వు ఒక్క విగ్రహం పెట్టమంటే దానికి ఓడు అడుగు అడుగు, నువ్వే ముఖ్యమంత్రి కదా, చాలా పెద్ద మీద కదా. ఇలా దగ్గరంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాయనట్టుంటే ఇంతకంటే మూర్ఖత్వం కూడా కానీ విషయాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక దళిత సమాజం స్పందించాలి వాళ్ళు, స్పందించాలి వాళ్ళు. ఇప్పుడు స్పందించకుంటే ఈ మూర్ఖుడు ఇంకా బరిదగించి వాళ్ళు వాగుతుంటాడు. ఇది ఇలా అంబేద్కర్ అవమానించాడు, ఇంకెంతమంది అవమానిస్తాడు కదా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అసలు దేశద్రోహం కేసు పెట్టాల్సిందే. ఈ బడ్జెట్ అన్న బడ్జెట్ ఏది పెడతారు? అధికారంలో పార్టీ ఉంటే ప్రతిపక్షం విమర్శిస్తుంది, అది తెలుగు వాళ్ళైతే సూచనలు ఇస్తారు, అది తెలుగు వాళ్ళైతే విమర్శిస్తూనే ఉంటారు. దానిలో మంచి ఒక్కరు గుర్తు చేయాలి రాష్ట్రం, మంచి ఏ కావాలి నాకు, మొత్తం విమర్శలే మంచి ఏ కావాలి నాకు, అంత చర్య ఉంటుంది. పచ్చ కావడానికి లోకం అంతా పచ్చగా ఉంటుంది. ఇవాళ రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే ఏం కోరుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి? అంబేద్కర్ గారిని అవమానిస్తావా నువ్వు? ఇవాళ
భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచాలన్నీ కూడా కీర్తిస్తున్నాయి, తన గొప్ప దేశం ప్రశంసిస్తున్నాయి. ఇవాళ నువ్వు దళిత ద్రోహి, నువ్వు దేశ ద్రోహి, నువ్వు ఇలా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటే బిడ్డను మామూలుని కాదు, నీ లోపల దారుణం అంతా బయటకు వచ్చింది. ఇవాళ ఈ సభ్య సమాజం కండించాల్సిన అవసరం ఉంది. నిజమైన భారతీయుడు ప్రభుత్వం కూడా ఈ దేశ ద్రోహి విషయంలో స్పందించాల్సిన బాధ్యత మీ అందరి ఉంది. బడ్జెట్ విషయాలు చర్చ తర్వాత దీనిలో చర్చ జరగాలి. ఫస్ట్ రాష్ట్ర మూర్ఖుడు మాట్లాడి, రాష్ట్రంలో మూర్ఖుడు మాట్లాడిన మాట్లాడిన చర్చ జరగాల్సిందే, జరిగి తీయాల్సిందే. టీవీ యాజమాన్యాలు కానీ దేశ విజ్ఞప్తి చేస్తున్నా, బడ్జెట్ తర్వాత మాట్లాడండి. ఫస్ట్ ఈ మూర్ఖుడు మాట్లాడిన మాట్లాడి చర్చ జరపండి. ఫస్ట్ ఈ మూర్ఖుల్లో కూడా ఎంత కసి దాగి ఉంది, దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నాడు, దేశంలో ఏ విధంగా అలజడి సృష్టించాలనుకుంటున్నాడు, చైనా కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని కథలు కానీ కూడా ఇవాళ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చలు దేశంలో చర్చ జరగాలని కోరుకుంటున్నాడు మూర్ఖుడు. అంబేద్కర్ విషయంలో వివాదాస్పదం చేస్తామను, రాజ్యాంగ విషయంలో వివాదాస్పదం మాట్లాడవాను, అంత పెద్ద కోర్టు కాని అంత తోపు కానివాను, ఎవరెప్పటికీ రాజేశ్వరుడు ఎవరాడు. ఈ మధ్య వచ్చినాడు స్ట్రాటజీ టీం అంటే 500 కోట్లు ఇచ్చిందట, 500 కోట్లు ఇచ్చే స్ట్రాటజీ టీ పెట్టుకున్నాడు. ఇద్దరు మొన్న ఇబ్బంది తెలిసిందని మొన్న తెలిసింది అలా అగ్రిమెంట్ అలా అయినట్టు. వాళ్ళ నువ్వే 2000 పుస్తకాలు చదువు, బాత్రూమ్ చదువుతుంది, పడుకోగా చదువుతావు, అన్నం తినగా చదువుతావు, పెరుగు సంపంగా చదువుతావు. నువ్వే పెద్ద మేధావి, అన్ని మన స్ట్రాటజీ టీ అనుకుంటుంది 500 కోట్లు వేసి చేస్తున్నావు, నువ్వు పెద్ద మేధావి కదా. ఇద్దరు అంటున్నారు క్వశ్చన్స్ అంటే మంత్రం ఉందట, నేను తేలు మంత్రం అంటే మా దగ్గర పాము మంత్రం ఉంది, రాసిపెట్టుకో. తేలు మంత్రం మీ దగ్గర అంటే పాము మంత్రం మా దగ్గర ఉంది, అజ్జేలుకోవా పక్క అవుతావు బిడ్డ, నువ్వు నడపెట్టవుతావు ఆ జైలు పోతావు అని చెప్పి డిప్రెషన్లోనే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి నేను ఏం చేస్తా తప్పు చేయలేదు, నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా కాబట్టి నన్ను జైలు పంపుతాడు అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేసి నేను ఎక్కువ కాబట్టి రాసిపెట్టు. నీ పక్క రాష్ట్ర కూడా ఆ రాష్ట్ర కూడా ఎక్కువ నచ్చిన నేను కాబట్టి రాసిపెట్టు. తెలంగాణ సమాజం నీ మీద కసితం ఉన్నది, ఇవాళ ఎస్సీ సమాజం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎంత కసితం నువ్వు ఉన్నావో తెలంగాణ సమాజం కూడా అంత కసితం నీ మీద ఉన్నది. ఇవాళ నేను పక్క పక్క చప్పట్లు కొడతారు గిడ్డ, పూలు వెళ్తారు ఊరుసోడు మీద, నువ్వు జైలుకి పోతామని తెలుసు, జైలుకు పోతామని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ మరొక్కసారి రగిలించి నేను తెలంగాణ గురించి మాట్లాడుతూనే, తెలంగాణ సీఎస్ కోసం మాట్లాడుతూనే, తెలంగాణకు జరుగుతూ అన్యాయం గురించి మాట్లాడుతూనే జైలు పంపుతున్నారు ఈ కసిలో భాగం అని చెప్పి నువ్వు చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ నాటకాలు. ఇన్ని రోజులు మోడీ గారి కలిసి ఇటువంటి మాట్లాడలేవి, ఇది ఏడోసారి బడ్జెట్ కదా, ఇన్నోడు బడ్జెట్ మంచిగా ఉంది, ఇన్నోడు ఇప్పుడు నచ్చలేకపోయి ఎందుకంటే నీకు డైరెక్ట్ టిప్పర్లలో హెలికాప్టర్లో అక్కడ పైసలు తీసుకొచ్చి నీ ఫామ్ హౌస్ లో ప్రతి వాళ్ళ నీకు చేతికి ఇస్తే అది మంచి బడ్జెట్, నీ చేతికి వెళ్ళ పైసలు, నీకు లాభం కావాలి, నేను కుటుంబానికి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు చంపుకోవాలి చంపుకోవడం, అది మంచి బడ్జెట్. అది ప్రజల కోసం, రైతుల కోసం, పేద ప్రభుత్వం చేసే బడ్జెట్ నీకు మంచి నచ్చేది, ఎందుకు నస్తుంది నీకు ఎందుకు వస్తుంది బా నెంబర్ వన్ ద్రోహి రాష్ట్రం. మిగతా మిగతా ముందు చెప్పిండదు మంచిగా ఊడ్చుకుంటా మంచిగా చెప్పిండ లాస్ట్ విలేకరకు ఎలా మళ్ళీ సార్ వేసింది అలా ఇల్లు ఇస్తాడట ఊడ్చుకుంటా మీకు ఇస్తాను ఇప్పుడే తెలిసింది అంటాడు ఇట్లా ఇట్లా అనుకుంటే ఎత్తాడు నాకు నా సమాచారం ప్రకారం ఈ నెలలు ఇస్తే కావచ్చు అంటే మళ్ళీ విలేకరులు దగ్గర క్వశ్చన్ సరదిగా వాళ్ళు నడిపెట్టుకోరు విలేకరులు గొర్రెలను కోరు నడిపెట్టుకోరు ఎమ్మెల్యేలు విలేకరులు గొర్రెలను కోరు నడిపెట్టుకోవాలి వాళ్ళు అడిగేస్తాను సార్ ఎవరు నేను ఇస్తారంట మళ్ళీ